వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వినల. బుల్టెన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జెడ్పీ హాల్లో విద్యార్థుల మాక్ పోలింగ్. ఓటు వచ్చరాయిదామన్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. గిరిజన సంక్షేమ కళాశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన ఆహారం అందించాలని ఆదేశం. ఆదిలాబాద్ లో రెచ్చిపోతున్న భూ మాఫియా. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్థల ఆక్రమణకు యత్నం. గిరిజనులు మైనార్టీల రిజర్వేషన్ పై మాట తప్పిన ప్రభుత్వం. హామీలు విస్మరించిందని కాంగ్రెస్ ఎద్దేవా. డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఓటర్ జాబితా, ఓటింగ్ ప్రక్రియ, ఓటు హక్కు వినియోగం, ఈవీఎంల పనితీరు తదితర అంశాలపై నాటిక ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు ఓ వజ్రాయుధమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఒక మెరుగైన సమాజం నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఓటరు ప్రాధాన్యతను వివరించారు. భవిష్యత్ ఓటర్లు విద్యార్థులేనని, అందరికీ ఓటుపై అవగాహన కల్పించి వారిని చైతన్యవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నటరాజన్, జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రణీత, ఆర్టీఓ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఐడి కార్డ్స్ పెట్టుకోండి. టీచర్స్ అండ్ ఆర్గనైజింగ్ స్టాఫ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, అందరికీ నమస్కారం. ఆల్ సీనియర్ ఆఫీసర్స్ ఆన్ ద స్టేజ్. సో ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వై? బికాస్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత మీ అందరు స్టూడెంట్స్తో ఒక ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీ, కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మొన్న ఈ థర్డ్ వేవ్ కరోనా తర్వాత నౌ స్లోలీ స్కూల్స్, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా బ్యాక్ టు లైఫ్. దే ఆర్ కమింగ్ బ్యాక్. Normal functioning and vibrant atmosphere is coming back, so I'm feeling very happy. Inta mandi pillalu district level lo raavadam, mandal level competitions lo participate chesi, you have all won the competitions, anduke meeru district level lo qualify ayyaru. So I congratulate all the students. Almost 200 plus students ikkada unnaru, plus all senior teachers and organizing members. So ee roju ఉన్న కాంపిటీషన్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెసేజ్ ఇస్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ డెమోక్రాటిక్ ప్రాసెసెస్
for future generations, for children, particularly children. So andaru officers cheppinattu meere future voters, electors, meerandaru kuda next 2-3 maybe 4 years maximum lo you will all be 18 years old. You are the next generation of voters in Adilabad district. So future of democracy and elections, next election, next to next elections kuda meeru andaru voters untaru. So the strength of democracy is solely and wholly dependent only on you. Not only coming elections, only election time lo kaadu, but normal, even non-election years lo kuda preparatory activities, avagahan, awareness, tarvata meere mee families, neighbors, other adult members kuda meere avagahan istaru kabatti this type of activity is very very important for students, for officials. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యా బోధనతో పాటు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా తరగతుల వారీగా విద్యా బోధన, భోజనంతో పాటు వసతి గృహంలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని వంటగదిని, స్టాక్ రూమును తనిఖీ చేసి ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి విద్యార్థికి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి రోజువారీగా విద్యార్థుల హాజరు, అందిస్తున్న మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. క్రమశిక్షణతో కూడిన విద్యా బోధనతో పాటు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. పదవ తరగతి విద్యార్థులను సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాలను పరీక్షించారు. సిలబస్ ను పూర్తి చేసి పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న సీసీ రోడ్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అగస్టిన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో భూమాఫియా రెచ్చిపోతుంది. ఇక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ పాకా వేసేందుకు సిద్ధమవుతుంది. నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరలేపుతుంది. కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాలను అప్పణంగా కాజేయాలని చూస్తుంది. తాజాగా మరో ఘటన వెలుగు చూస్తుంది. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల సర్వే నంబర్ 351లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 2015లో అప్పటి కలెక్టర్ జగన్మోహన్ 4 గుంటల స్థలం కేటాయించారని, నకిలీ పత్రాలు సృష్టించి కొందరు ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు గంగేశ్వర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఈ విషయంలో అధికారులు తక్షణమే విచారణ చేపట్టి తనకు సైతం రక్షణ కల్పించాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇవాళ విచారణ చేపట్టారు. సమగ్ర నివేదికను కలెక్టర్కు అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సార్ తప్పు అంటే అంటే ఫండ్స్ ఏమన్నారు? ఏసీఎల్ గారికి ఇదే మాట అన్నాడు. ఏం చేసింది అంటే తప్పు కదా, దీని బై నంబర్ బై 1 సార్ ఇది కలెక్టర్ మీరు ఏదైతే పేపర్ అది ఏంటి, మీరు ఇచ్చే పేపర్స్ కానీ వారు ఇచ్చే పేపర్స్ కానీ మొత్తం కలెక్ట్ చేసుకుని కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే ఇది మళ్ళా వేరే దారి పడుతుంది, అట్లా కాదు. మనకు కావాల్సింది ఏంటిది, ఎంక్వైరీ చేసి జినానిటీ అనేది తెలుసుకోవాలి. జినానిటీ లేకుండా ఊరికే అట్లా కాదు కదా. మీరు చెప్పేది కరెక్ట్ చెప్తున్నారు. నేను వారిని అడిగాను, ఇది హౌస్ నంబర్ ఏమైనా అలాట్ చేసి ఉంటే ఆ హౌస్ నంబర్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఉన్నట్టు లేకుంటే లేనట్టు ఒకవేళ ఈ రోజు రెడ్ క్రాస్ వాళ్ళు వారి యొక్క స్థలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన మేరకు కమిటీని నిర్మించారు కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు. దాని ప్రకారం ఈ కమిటీలో ఉన్న సభ్యులమైన తహసీల్దారు, తర్వాత టౌన్ ప్లానింగ్ కమిటీ ఆఫీసరు ఓజ్రి వెంకటేశ్వర్లు గారు, తర్వాత అలానే టీపీబీఓ అండ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు రావడం జరిగింది. ఈ స్థలాన్ని పరిశీలించినము, వారి రెడ్ క్రాస్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన కాగితాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది.
सो दीन के इपड़ना प्रस्तुतम गवर्नमेंट लैंड तेली सो ई रिकार्ड प्लस वेरीफाई चेसे मैं कलेक्टर गारी एंक्वायरी निवेदन का समर्पित जरूर ओल्ड हाउसिंग बोर्ड मैं 2005 నుంచి కూడా రెడ్ క్రాస్ సొసైటీకి మాకు ల్యాండ్ కావాలి అని చెప్పి మేము కలెక్టర్లకు దృష్టికి తీసుకపోతే మరి 2015 27 నవంబర్ నాడు అక్టోబర్ నాడు మరి ఆనాడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ అయినటువంటి జగన్ మోహన్ గారు ఒక ల్యాండ్ 4 గుంటల ల్యాండ్ ని ఇక్కడ మాకు గవర్నమెంట్ ల్యాండ్ ని అలాట్ చేయడం అనేది జరిగింది ఈ ల్యాండ్ లో ఉన్నటువంటి దాన్ని పంచనామా చేసి ఒక ప్రొసీడింగ్ ద్వారా 2009 లో 3885 ప్రొసీడింగ్ నంబర్ తోటి మరి జిమ్మ పత్రం అంటే అడ్వాన్స్ పొజిషన్ తీసుకోమని రామచంద్ర మహాత్మేని ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీకి ఇవ్వడం జరిగింది మరి వారు ఇచ్చిన తర్వాతనే ఇక్కడ ఇదంతా కూడా ఒక లొందలాగా ఉండే దీంట్లో ఒక 2-3 లక్షలు పెట్టి మూరం పోయడం మరి ఇక్కడ ఒక కల్వర్ట్ కూడా కట్టడం అంటే సొంత నిధులతోటి రెడ్ క్రాస్ లో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క నిధులతోటి ఇక్కడ కల్వర్ట్ కూడా కట్టుకోవడం అనేది జరిగింది కానీ ఈ మధ్య కాలంలో మరి 22 ఫిబ్రవరి అంటే ఇవాళటికి కరెక్ట్ 1 మంత్ కింద ఒక వ్యక్తి ఇది దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎట్లా జరిగింది అని అంటే మున్సిపాలిటీలో ఒక గడుగు గంగన్న అనే పేరు మీద ఒక అసెస్మెంట్ పెండింగ్ ఉన్నట్టు 2014 నుంచి ఇప్పటివరకు అనే ట్యాక్స్ కట్టనట్టు ఇక్కడ ఒక గుడిసె ఉన్నట్టు ఇవన్నీ క్రియేట్ చేసినే ఎక్కడ ఇక్కడ గుడిసె లేదు ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ డొనేషన్ క్యాంపులు మేము కండక్ట్ చేయడం జరిగింది గుడిసె ఉన్నట్టు దాన్ని డిస్మెంటల్ చేసినట్టు దానికి ఒక ఇంటి నంబర్ ఉన్నట్టు దాన్ని ఆయన ఉన్నట్టు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది జరిగింది కనుక ఈ తతంగంలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో మరి జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీ వేయడం జరిగింది దాంట్లో డివైఎస్ఓ గారు నరహరి టిటిసిపి నుంచి ఆ తర్వాత తహసీల్దార్ గారిని మరి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయినటువంటి ఈ కృష్ణ జాదవ్ గారిని వేయడం అనేది జరిగింది టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే గిరిజనులు మైనార్టీల రిజర్వేషన్ పై మొదటి సంతకం చేస్తారని సీఎం కేసీఆర్ ప్రకటించి ఆ మాటను విస్మరించారని ఏఐసీసీ సభ్యులు నరేష్ యాదవ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో మాజీ మంత్రి రామచంద్రారెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన నీళ్లు నిధులు నియామకాల మీదనే తెలంగాణ ఉద్యమం సాగిందని పేర్కొన్నారు. కానీ తెలంగాణ వచ్చి ఏళ్లు గడుస్తున్నా అట్టడుగు వర్గాలకు అడుగడుగున అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. గిరిజన జనామా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. అలాగే గిరిజన రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏమాత్రం సోయున్న రిజర్వేషన్ బిల్లుపై తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలన్నారు. ఇప్పటికే చాలా మోసపోయారని ఇప్పుడు ఎవరూ కేసీఆర్ మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. బిట్టల దొర అసెంబ్లీలో మాట్లాడినా ఏ సభలో మాట్లాడినా రాత్రి ఒక మాట్లాడి మార్నింగ్ మర్చిపోతాడు. మైనార్టీలైనా కానీ గిరిజన వాళ్ళ కానీ 12% రిజర్వేషన్ మొట్టమొదటి సంతకం చేస్తానని అన్నారు. కొందరు మీడియా మిత్రులు అన్నారు 50% కైనా ఎక్కువ ఇయ్యలేము ఎట్లా మీరు చేస్తారంటే తమిళనాడులో రిజర్వేషన్ 50% కైనా ఎక్కువ ఉన్నది అదే తరాలో మేము చేస్తామన్నారు. నేను ఒకటే మాట అడుగుతున్న కేసీఆర్ గారికి మీరు కావాల్సిన బిల్లు పాస్ చేసుకుంటారు కావాల్సిన పనులు మీ దొంగ పనులు అన్నీ కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోదీ అమిత్ షాతో పాస్ చేసుకుంటారు మరి వాళ్ళు పెట్టిన బిల్లకి మీరు మద్దతు పెడతారు. ట్రిపుల్ తలాక్ బిల్ అయినా కానీ ఆర్టికల్ 370 అయినా కానీ మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిల్ అయినా కానీ డిమాంటేషన్ అయినా కానీ జిఎస్టీ బిల్ అయినా కానీ ఏ బిల్ అయినా కానీ మీరు కేంద్ర ప్రభుత్వంకి సపోర్ట్ చేసినారు. సపోర్ట్ చేసి ఆ బిల్ వాళ్ళది పాస్ అయింది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే కేసీఆర్ గారు మొదటి సిగ్నేచర్ గిరిజనుల మైనార్టీల రిజర్వేషన్ పైన మొదటి సంతకం చేశానని మాట మాట్లాడడం జరిగింది. మరి గత 7.5-8 సంవత్సరాలు అవుతా ఉంది కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత. మరి నేటికి కూడా రిజర్వేషన్ పెంచినటువంటి దాఖలాలు లేవు. రిజర్వేషన్ పెంచకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో యావత్ ప్రజానికం ముఖ్యంగా గిరిజనులు మైనార్టీ సోదులకు ఈ గత 8 సంవత్సరాలలో ఉద్యోగాల్లో కానీ విద్యారంగంలో కానీ
ఎంత తీవ్రమైనటువంటి నష్టం జరిగిందంటే ఆ నష్టం జరిగినటువంటి దానికి కేసీఆర్ బాధ్యత వహిస్తారా అని అడుగుతా ఉన్నాం। మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇస్తామని సీఎం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ ఎమ్మెల్యే జోగరమణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద అంతకుముందు బాణాసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు। ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు। మెప్మా ఉద్యోగులు సిబ్బందికి 30% వేతనాలు పెంచుతామని అసెంబ్లీలో ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు। ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న సర్ప్ మెప్మా సిబ్బందికి సర్కారు ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ చెప్పడం హర్షణీయమన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రజని, టీఆర్ఎస్ పట్న అధ్యక్షుడు అలాలచై, మెప్మా సిబ్బంది భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। జీతం షుగర్ లెవెల్ అజయన వాయిస్ ఇచ్చేసి ఈ రోజు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మెప్మా ఉద్యోగులందరం కలిసి కేసీఆర్ గారికి, ఎమ్మెల్యే జోగురామన్న గారికి, చైర్మన్ వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది। ఎందుకంటే నిన్న అసెంబ్లీలో మెప్మా ఉద్యోగులకు, ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించారు। అంతేకాకుండా మున్సిపల్లో చేసే ఎంప్లాయీస్ ను చాలా బాగా గుర్తించి ఆర్పీలుగా పనిచేసే వాళ్ళ గురించి కూడా అసెంబ్లీలో చర్చించి వాళ్ళకు కూడా వేతనాలు పెంచుదామని 30% ప్రకటించడం జరిగింది। అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుతూ ఈ రోజు మేము చాలా ఆకాశాన్ని అంటే తట్టు ఆడంబరంగా సంబరాలు జరుపుకున్నాం। ఆరోగ్య లక్ష్మి యాప్ ను రద్దు చేయాలని, అంగన్వాడీలపై పని ఒత్తిడి తగ్గించాలని కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు చేపడుతున్న నిరసన దీక్షలు మూడో రోజుకి చేరుకున్నాయి। ఇప్పటికే అనేక పనులు అప్పగించి తమపై పనిభారం మోపుతున్నారని, ఇప్పుడు మళ్లీ ఆరోగ్య లక్ష్మి యాప్ లో వివరాలు నమోదు చేయాలని చెబుతున్నారని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సురిత అన్నారు। వెంటనే ఆరోగ్య లక్ష్మి యాప్ ను రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న 2 నెలల ఏరియర్స్, టీఏ, డీఏలు, గ్యాస్ బిల్లులు, అద్దెలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు। సరుకులను నేరుగా సెంటర్లకే సరఫరా చేయాలన్నారు। మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలన్నారు। లేనిపక్షంలో ఆందోళనలు, కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు। ఈరోజు అంగన్వాడీల ధర్న సిఐటీ ఆధ్వర్యంలో 3వ రోజుకు మేము టీడీపీ వాళ్లకు, టీడీ వారికి 3 రోజులు సెంటర్ బంద్ పెట్టి నిరసన కార్యక్రమము చేపడతామని ముందుగానే చెప్పాము। అది ఈ రోజుతో పూర్తయింది, కానీ ఎప్పటికీ పూర్తి కాలేదు। మేము అంగన్వాడీ టీచర్లకు ఎంత పనిభారం అవుతున్నాయంటే ఈ 14 రికార్డులు రాయాలా, మళ్ళీ ఫోన్లలో సంవత్సరానికి ఒక యాప్ తీస్తూ వస్తూ అంగన్వాడీలను మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు। మేము ఈ సందర్భంగా అధికారులను డిమాండ్ చేస్తున్నాము, అయితే రికార్డులే రాస్తాము లేదా ఆన్లైనే చేస్తాము। ఆన్లైన్ చేయాలంటే సిగ్నల్స్ లేని ఎన్నో గ్రామాలు, కరెంటు లేని గ్రామాలు కూడా ఆదిలాబాద్ జిల్లాలో అనేకంగా ఉన్నాయి। ఇప్పటికీ నీటి సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, సిగ్నల్స్ లేవు, అక్కడ ఫోన్లు పనిచేయి. ఒక అంగన్వాడీ టీచరు కార్గో బస్సు ద్వారా స్టాక్ వస్తే ఆ సిగ్నల్ కు తంబు పెట్టాలంటే ఒక
ఒక కిలోమీటర్ నడిచి అక్కడ ఏదో ఒక పైకి ఒక బిల్డింగ్ మీదనో లేకపోతే ఒక టవర్ మీదనో వాటర్ ట్యాంక్ మీదనో ఎక్కడో ఎక్కితే టవర్ రావడం జరుగుతుంది. మరి అటువంటప్పుడు మేము సెంటర్లో ఫోటో తీయాలా, ఒక ఒక గర్భిణీ ఫోటో తీయాలా, బాలం దచ్చినప్పుడు ఫోటో తీయాలా, ఒక పిల్లవాడి ఫోటో తీయాలని అంటే మేము ఒక కిలోమీటర్ దూరం వెళ్ళి నీళ్ళ ట్యాంక్ ఎక్కడా సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉంటాము. ఆన్లైన్ విధానాన్ని మేము కనుక చెయ్యాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయిస్తే గనక ఈ ఫోన్లు పనిచేయడం లేదు. మాకు కొత్త ఫోన్లు ఇవ్వాలి. ఎక్కడైతే సిగ్నల్ లేదో అక్కడ సిగ్నల్ వచ్చేటట్టు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. అయితేనే అప్పుడే ఆన్లైన్ చేస్తాం. అక్కడి వరకు ఆన్లైన్ చేయము, ఆఫ్లైన్ మాత్రమే చేస్తాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతాం. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ అవకాశాలు. బీటెక్ లేదా ఎంబీఏ పూర్తి చేసిన ఆదిలాబాద్ పట్టణం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినులకు ఆర్టిఫిట్ టెక్నాలజీస్ లో ఉద్యోగ అవకాశాలు. ఆకర్షణీయ వేతనం, హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి 6309543415 7995456308. వెల్కమ్ బ్యాక్. అర్హులైన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేయించాలని డిఐఓ శ్రీకాంత్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 12 నుంచి 14 సంవత్సరాల్లోపు పిల్లలకు కార్బేవాక్స్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ పట్టణంలోని పుత్లీబౌలి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు టీకాలు వేశారు. జిల్లాలో సుమారు 40,000 మంది 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అపోహలు విడి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూపీహెచ్సీ సిబ్బంది చిన్నారులు పాల్గొన్నారు. అదే మనం ఒక ఫోటో నెట్ని గుండె వస్తాం మాకు. ఈరోజు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలకి కోవిడ్ వ్యాక్సినేషన్ లాంచింగ్ కార్యక్రమం ఉంది ఈరోజు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కోర్బివ్యాక్స్ అనే కొత్త వ్యాక్సిన్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు 12 సంవత్సరాలు పడతాయో మళ్ళీ 14 సంవత్సరాల వరకు ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎంచుకున్నాం. దీని రెండవ డోసు ఒక 28 రోజుల తర్వాత తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు నుంచి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ వ్యాక్సినేషన్ పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా మన ఆదిలాబాద్ జిల్లాలో యోజనా ప్రకారం ఒక 40,000 మంది పిల్లలు ఉండొచ్చు. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే తల్లిదండ్రులకు
జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, అందరి పిల్లల్ని మోటివేట్ చేసి, పేరెంట్స్ని మోటివేట్ చేసి ఈ వ్యాక్సినేషన్ తీసుకున్నట్టయితే కరోనా ఇన్ఫెక్షన్ మళ్ళీ రాకుండా అందరినీ కాపాడవచ్చు. ఆదిలాబాద్ పట్నం పోలీస్ కాలనీలోని తెలంగాణ జంగమ సమాజ భవనంలో పాల్గొన మాస శుక్లపక్ష త్రయోదశిని పురస్కరించుకుని జగద్గురు రేణుకాచార్యుల జయంతి సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. హారతినిచ్చి ప్రసాద వితరణ చేశారు. సమస్త మానవులకి ఈ జగద్గురు ఆశీస్సులు అందించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జంగమ సమాజం రాష్ట్ర కార్యదర్శి అన్నదానం జగదీశ్వర్ అయ్య, తాలూకా అధ్యక్షులు నీలగిరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జగద్గురు రేణుకాచార్య జగద్గురుభ్యో నమో నమః. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. నమస్కరోమి. శివ నమః. పార్వతీ పతయే నమః. జగద్గురు రేణుకాచార్య భగవానికి పాల్గొన మాస శుక్లపక్ష త్రయోదశి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ఎంతో మహిమాన్వితమైనటువంటి రోజు. ఎందుకంటే నేడు ఆది జగద్గురు రేణుకాచార్యుల వారు లింగోద్భవమైనటువంటి రోజు. జగద్గురు పంచాచార్యులలో ప్రప్రథమాచార్యులైనటువంటి కరుణపాక శ్రీ రేణుకాచార్యుల వారు ఉద్భవించినటువంటి రోజుని సమస్త వీరశైవులందరూ కూడా నేడు వారి వారి ఇళ్లలో ఆ పంచాచార్యుల్లో మొదటివాడైనటువంటి ఆ రేణుకాచార్యుణ్ణి కలశాకారంలో లేదా లింగరూపకంగా లేదా ఏదైనా చిత్రపటాన్ని వారి వారి ఇళ్లలో ఏర్పాటు చేసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో నేడు ఆ జగద్గురు రేణుకాచార్యుణ్ణి పూజించి వారి ఆశీస్సులు సమస్త మానవాళికి ఉండాలని ప్రతి ఒక్కరూ వేడుకోవడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా వేలమండలంలోని ఎంపీటీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభిషేకం చేశారు. 2 ఏళ్ల క్రితం ఉపాధి హామీ పథకం నుండి ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేసిన ప్రభుత్వం మళ్లీ షరతులతో వారిని విధుల్లో తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ఫీల్డ్ అసిస్టెంట్ల అధ్యక్షుడు అర్జున్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర్ రావు గారు ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి స్పందించి మరియు మాకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మా 7651 మంది ఫీల్డ్ అసిస్టెంట్ని నిన్న మళ్ళీ మా జాబ్లు మళ్ళీ తిరిగి మాకే ఇస్తా ఉన్నందుకు మా వేలమండలి తరపు నుంచి వారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరియు మా సమస్యలపైన మాటిమాటికి స్పందించి అసెంబ్లీలో మా గొంతుగా ఫీల్డ్ అసిస్టెంట్ గొంతుగా ఆయనకు మరి స్పందించిన ఆల్ ఎమ్మెల్యేలకు మంత్రి వర్యులందరికీ అందరికీ మా తరపు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకోటి మరి ముఖ్యమంత్రి గారు, నేను ఒక అన్నగా మీకు చెప్తున్నా, ఇక నుంచి ఇలాంటి తప్పులు చేయకండి అని ఒకటి మాకు హితబోధ కూడా చేయడం జరిగింది. అయితే మేము కూడా దాన్ని చూచా తప్పకుండా పాటిస్తాము. మీరు ఒక అన్నగా మాకు అన్నప్పుడు మేము కూడా మీకు తమ్ముండము. అన్నగా మీరు మా మీద కోపం పడవచ్చు, కానీ తమ్ముడుగా మాకు కూడా అలాగే హక్కు కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మమ్మల్ని క్షమిస్తారని కోరుకుంటూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు బస్ డిపో ముందు కాంగ్రెస్ వామపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. ఉట్నూరు డిపోను ఎత్తివేసేందుకు అధికారులు సిద్దమయ్యారని, ప్రస్తుతం 4 బస్సులను పంపించేందుకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఉట్నూరు డిపోలో ఉన్నవే 32 బస్సులని, అందులో 6 ప్రైవేట్ బస్సులని, ఇప్పుడు 4 బస్సులను తరలిస్తే ఏజెన్సీ ప్రాంత ప్రజల ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెడ్మ బొచ్చు అన్నారు. ప్రస్తుతం ఈ డిపో ద్వారా ఎంతో మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు కలుగుతుందని, అందుకే ఉట్నూరు బస్ డిపోను ఎత్తివేద్దని డిపో ముందు కాంగ్రెస్ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సచ్చినార్ బస్ డిపోను ఎత్తివేయాలని నిర్ణయం మానుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు సిద్దమవుతామని హెచ్చరించారు. కాపాడుకొని ఎమ్మెల్యే ఉట్టు డిపోని కాపాడుకొని ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే ఖబర్దార్ కేసీఆర్ ఖబర్దార్ కేసీఆర్ కాపాడుకుందాం ఉట్టు డిపోను. సజ్జనర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఉట్టూరు డిపోల యొక్క బస్సులు టికెట్ కానీ అదేవిధంగా ఆదిలాబాద్ కానీ అదేవిధంగా ఇతర ప్రాంతాలకు తరలించాలనే ఆలోచన ఏదైతే పెట్టుకున్నారో ఆ ఆలోచన ఇమీడియట్గా మీరు విరమించుకోవాలి. ఈరోజు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఈ డిపో ఈరోజు ఎన్నో లాభాల బాటలు నడిచింది. చాలాసార్లు దీన్ని ఎత్తివేయాలని ఆలోచన చేశారు, కానీ అనేక ధర్నాల రూపంలో ఈరోజు అఖిలపక్షమే కావచ్చు, అదేవిధంగా కొన్ని లోకల్ ప్రజానాయకులు కావచ్చు, అందరు కలిసి వాటన్నిటి కూడా ఎత్తివేయద్దు. తప్పకుండా ఇక్కడ మాకు అవసరం. ఈ ప్రాంతానికి చాలామంది ప్రయాణికులు ఉన్నారు, వేరే ప్రాంతాలకు వెళ్ళాలనే ఆలోచనతో ఇక్కడ ప్రజా ఉద్యమాల ద్వారా ఈరోజు డిపోని కాపాడడం అనేది జరిగింది. కానీ నేటి ప్రభుత్వం ఈరోజు లాభాలు రావట్లేదని, ఈరోజు యాదరాత్రికి తరలిస్తామని, ఇంకా వేరే ప్రాంతాలకు తరలిస్తామని, ఉన్నటువంటి బస్సుల్ని వేరే ప్రాంతాల్లో తరలించడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఒకటేసారి చెప్తున్నా, ఏదైతే డిపో ఉందో ఈ డిపోని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. దీని మీద ప్రజా సంఘాలు కానీ అదేవిధంగా అఖిలపక్షం కానీ ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్లో దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీఐ ప్రధాన రైతుల వార్షిక సమావేశం నిర్వహించారు. ప్రతి రైతు పురుగుల మందుల పిచికారీ సమయంలో తగు రక్షణ జాగ్రత్తలు పాటించాలని క్లస్టర్ మేనేజర్ సోదన్ మునీశ్వర్ తెలిపారు. అదేవిధంగా పత్తి పంటలో 60 రోజుల వరకు పురుగుల మందులు పిచికారీ చేయకుండా జీవ ఎరువులు ఉపయోగించాలని, సుస్థిర వ్యవసాయంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించాలని ఆకాంక్షించారు. శిక్షణ కార్యక్రమాలకు హాజరైన రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భగీరథ్బాయి, ఎంపీటీసీ మెర్కు రజిత్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మొదటిగా పంట తీసుకొచ్చిన రైతుకి సన్మానం చేసి మిఠాయి తినిపించారు. రైతు పండించిన పంట చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఎవరూ అధైర్యపడొద్దని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల వారీగా తేదీలు ప్రకటించి ఆయా తేదీలలో పంటలు మార్కెట్లకి తీసుకొచ్చి అమ్ముకోవాలని, 5,230 రూపాయలు మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలతో రైతన్నల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సురేందర్ యాదవ్, మార్క్ఫెడ్ డిఎం పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టవాలి
గతంలో 60-70 సంవత్సరాలు మనం రైతులము పంటలు పండించాము. కానీ అప్పటి కాలంలో దళాల దగ్గర పోయి సాహుకార్ దగ్గర పోయి వారం వారం రోజులు మస్కా కొట్టి నా ధాన్యాన్ని కొనుగోలు చేయు ధర పెట్టు అంటే వారి ఇష్ట ప్రకారం నడిచేది. అప్పుడు వారు ఏ ధర చెప్తే ఆ ధరకు ఇచ్చేవాళ్ళము. అది ఎంత దానిలో కట్టి చేస్తే అంత సహించేవాళ్ళము. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయాన రైతు కాబట్టి, రైతు బిడ్డ కాబట్టి, రైతుల కష్టాలు తెలిసిన వారు కాబట్టి, రైతులు రైతులే రాజు కావాలనే ఆకాంక్షతో ఒక సంకల్పంతో ఒక లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరు గత 6-7 సంవత్సరాలు చూస్తూ ఉన్నారు పండించిన ధాన్యాన్ని మరి కొనుగోలు కేంద్రాలు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 7,000 కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏ రైతు కూడా కష్టం కాకుండా నష్టం కాకుండా ఎటువంటి బాధ లేకుండా వారి వారి గ్రామాల్లో మండల కేంద్రాల్లో పెద్ద గ్రామాల్లో అక్కడనే తూకం చేసి మరి కొనుగోలు చేసి మరి సమయం మీద వారి ఖాతాలో డబ్బులు వేసే పద్ధతి ఈ తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఉంది. ఇతర రాష్ట్రాల సంగతి మీకు తెలుసు, బాగా తెలుసు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద ప్రత్యేక దృష్టి సారించి రైతుల కోసం అద్భుతమైన మరి పథకాలు తీసుకొచ్చి రైతు బంధువు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, చెరువుల నిర్మాణం కావచ్చు, కాలువల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ చేసి రైతు బాగుపడాలి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జెడ్పీ హాల్లో విద్యార్థుల మాక్ పోలింగ్. ఓటు వచ్చరాయిదామన్నా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. గిరిజన సంక్షేమ కళాశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన ఆహారం అందించాలని ఆదేశం. ఆదిలాబాద్ లో రెచ్చిపోతున్న భూమాఫియా. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్థల ఆక్రమణకు యత్నం. గిరిజనులు మైనార్టీల రిజర్వేషన్ పై మాట తప్పిన ప్రభుత్వం. హామీలు విస్మరించిందని కాంగ్రెస్ ఎద్దేవా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం, జనం కోసం.